శ్రీనివాస్ ఏం చేసుకున్నా పర్వాలేదు కానీ టెక్కలిలో మాత్రం ఉండకూడదంటున్నారు వాణి. దీనికి కౌంటర్ ఇచ్చిన శ్రీనివాస్ ఆమె ఏమైనా టెక్కలిని కొన్నదా అని ప్రశ్నిస్తున్నారు. కాకుండా ఇంకెక్కడేదైనా ఇల్లు తీసుకోవచ్చు అంటారా హాస్టల్లో, లేకపోతే అసలు ఈ మొత్తం అన్ని మీ పేరు రాయమంటారు? అందరం కలిసే ఉంటామండి. ఆయన మనల్ని ఆయన జీవిస్తాడు, నా మనల్ని నేను జీవిస్తానండి. మా ఇల్లు లేవు, బ్రాతల్ హౌస్ కింద మేము చేయడానికి మేము సిద్ధంగా లేమండి. అంతే, ఇది నాకు ఆడపిల్లలండి, నా లైఫ్ ఎఫెక్ట్ అవుద్ది, నా పిల్లల లైఫ్. ఎక్కడో ఏ లాడ్జిల్లో ఏ ఊరుల్లో ఎక్కడో అవుట్ ఆఫ్ ఇల్లు ఏదో పడినాయండి. ఈ టెక్కల్లో ఈ ఏరియాల్లో ఇట్లాంటి పనులు చేస్తే మాత్రం మేము భరించలేము. జగన్ అన్న ఏదో ఆయనకి లేనిపోయిన అబద్ధాలు ఈయన చెప్పుకొని వెళ్తుంటాడు కాబట్టి అధిష్టానం మీద ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది తప్ప ఎవరు ఈయన కోట్లు ఇలగా అడల్టరీ లేగులు నేను వచ్చే మా వ్యభిచార గృహం రన్ చేసి ఇవ్వడండి. నేను టెక్కల నియోజకవర్గ ప్రజలకు కూడా రేపు ఇవన్నీ చెప్తాను. ఆయనకేం లైఫ్ ఉంది? ఆల్రెడీ హీ బికేమ్ జీరో. కామెడీ మాటలు. ఈ భారతదేశంలో డెమోక్రటిక్ స్టేట్లో జ్యూరిస్డిక్షన్ ఫిక్స్ చేసే అధికారం నీకు లేదు. తెలుగు తక్కువ మాట్లాడద్దు, నా ఇష్టం. నేను ఎక్కడైనా ఈ అఖండ భారతదేశంలో నేను ఉంటాను, టెక్కల్లో ఉంటాను. టెక్కల్లో చెల్లిపోతే నీ సమస్య క్లియర్ అయిపోతుంది అంటున్నావు, అసలు లక్కన ఏంటి? వాట్ ఈజ్ యువర్ సీక్రెట్? అంటే రాజకీయాలకి దువ్వాడ శ్రీనివాస్ తన జీవితానికి ప్రతిబంధకం. నేను ఇక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోతే దువ్వాడ వాణి హైలైట్ అవుతుంది. అది స్వార్థం. కాబట్టి దువ్వాడ శ్రీనివాస్ ఇక్కడ ఉండకూడదు, వాడిని సస్పెండ్ చేసేయాలి, వాడిని ఎమ్మెల్సీ తీసేయాలి, వాడికి ఇక్కడ ఇల్లు ఉండకూడదు, వాడు ఇక్కడికి 10 కిలోమీటర్లు దాటి ఎక్కడైనా వాడు ఉండొచ్చు. ఈ బౌండరీ దాటి అంటే బౌండరీ నువ్వేమైనా ఫిక్స్ చేసావా? బౌండరీ ఎంత కొన్నావు? ఏది అగ్రిమెంట్? ఈ టెక్కల నియోజకవర్గాన్ని ఎంత కొన్నావు చూపించు తల్లి. ఏంటో తెలుగు తక్కువ మాటలు. జ్యూరిస్డిక్షన్ ఫిక్స్ చేయడానికి నువ్వెవరు?